హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ చేపను చూసారా ఎప్పుడైనా మీరు? వీటిని ఎర్ర ఎంపల్లా అంటారు. ఇవి సముద్రంలో దొరికే చేపలండి. చూడండి, ఈ చేపలని ఎలాగ ప్యాకింగ్ చేస్తున్నాడని ఈ అబ్బాయి. చాలా వరుస క్రమంలో పెట్టి దీన్ని ఐస్ వేసి ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఎంత చాలా అందంగా ఉంటాయండి ఈ చేపలు. మెలమెలా మెరిసిపోతాయి ఎండలో పెడితేని. ఇది చాలా రుచికరమైన చేప అండి. ఇది ఈ వెంపల సముద్రంలోనూ గోదావరి కలిసే చోట చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇవి పులుసుగా పెట్టుకుని కూర వండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కిలో వచ్చంట 350 రూపాయలంట కిలో. ఇలా విక్రయిస్తున్నారు ఇలాగా. ఇంక ఇది కచ్చిటేయండి. ఇవి పాడైపోయినాయంట కచ్చిటాయిలు. అందుచేత ఇలా ఏం చేశారంటే పొట్టని తీసేసి, అంటే చాలా ఎక్కువ ఖరీదు చేప కదా ఇది, పొట్ట కచ్చిటీ చేప. ఈ కిలో అది పొట్ట మెడిసిన్కి వెళ్తుందని చెప్తున్నాం కదా, ఆ చేపలండి ఇవి. ఈ పొట్ట తీసేసి దీన్ని సాల్ట్గా పంపేస్తున్నారు. సాల్ట్కి ఉప్పు చేపగా తయారు చేయడానికి పంపుతున్నారంట. ఇవి పాడైపోయినాయంట. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎలా ఉన్నాయో ఈ చేపలు. వీటిని రూప్చంద్ అంటారండి. ఇది చెరువుల్లో పెంచే చేప. ఇది రూప్చంద్, సేమ్ చందువలాగా ఉంటుంది. ఈ క్రాసింగ్ చేయించి బ్లీడ్ని చెరువుల్లో ఆక్వాకల్చర్ ఎలా చేస్తారో, అది రొయ్య ఉత్పత్తిని ఎలాగా పెంచుతారో అలాగే వీటిని కూడా చెరువుల్లో పెంచుతారు. రూప్చంద్ ఇది బాగా తక్కువ రేట్ అండి. ఇది కిలో వచ్చి 200 లోపే ఉంటుందంట. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎలా ఉందో. వీటిని తులి చేపలు అంటారు. ఈ తులి చేపలు మనం చూస్తూ ఉంటాం, ప్రతి హోటల్లో కూడా వీటిని వేస్తూ ఉంటారు. ఈ కొన్ని కొన్ని బళ్ళు మీద, రోడ్డు పక్కన ఉన్న బళ్ళు మీద కూడా ఫ్రై చేస్తూ ఉంటారు కదా, ఇవే ఎక్కువగా ఫ్రై చేస్తూ ఉంటారు. ఈ తులి చేపలు ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనం పులుసు పెట్టుకుని తినాలి. ఇవి ఇంకా మడ్ క్రాబ్ అండి. దీంట్లో ఎగ్ ఉంటుందండి ఎక్కువ. ఇప్పుడు ఈ మూడు పీతల్లో ఎగ్ ఎక్కువ ఉందంట, అందుకు ఎగ్ క్రాబ్ మాట. వీటిని విక్రయించడానికి ఇలా తాళ్ళతో కట్టేస్తారు. అని ఎక్స్పోర్ట్కి వెళ్తూ ఉంటాయండి. కిలో వచ్చి, అంటే కిలో ఉంటే ఒక్కొక్క పీత 1200, కిలో కట్ట తక్కువ ఉంటే 800, ఇంకా తక్కువ ఉంటే 400 అలా ఉంటాయి. ఈ గ్రాముల లెక్కనే, కేజీల లెక్కనే, గ్రాముల లెక్కనే అమ్ముతారు. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎలాగా వీటిని తాళ్ళతో కట్టారు. అంటే ఇవి పాడైపోకూడదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.